మెడికల్ సీట్లలో లోకల్కు కోత. యా తప్పదు, మెడికల్ సీట్లలో లోకల్కి కోత, అడ్మిషన్ లో స్థానికులకు అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం. చూడండి, నిన్నటి వరకు 6 నుంచి ఇంటర్ దాకా ఏదైనా 4 ఏళ్ళు ప్రామాణికం, ఇప్పుడు 9 నుంచి ఇంటర్ వరకే. హైదరాబాద్ లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి లభిస్తున్న స్థానికత. సో మనకి ఇంతకుముందు ఎన్ని ఉందంటే 6th నుంచి ఇంటర్ వరకు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు స్కూల్ స్థానికతగా పరిగణించేవాళ్ళు. కానీ ఇప్పుడు నిన్న ఉత్తరాలు జారీ చేసింది ఏంటంటే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు, అంటే వాడు బీఆర్ నుంచి వచ్చి 8th క్లాస్లో బీఆర్ దాకా చదివిండు, 9th క్లాస్ బీఆర్ నుంచి ఇక్కడ ఇంటర్ వరకు చదివిండు అనుకో, వాడు స్థానికతలాగా చేసుకోవచ్చు. సో అది చాలా అన్యాయం. ఎందుకంటే ఇటువంటి తరాలు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, ఇటు తెలంగాణ నుంచి, ఇటు మహారాష్ట్ర నుంచి, ఉద్యోగాల్లో కూడా ఈ దీంట్లో లోటుపాట్లు జరుగుతాయి. సో ఇది చూసుకోవాలి. మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి లభించనున్న స్థానికత, తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి స్థానికత కావట్లేదు. అంతే, మనం మన దగ్గర మనం పుట్టి తెలంగాణలో పుట్టి బయట రాష్ట్రం పోతే రై చల్ జాబ్ అంటాడు. అది మన అధికారంలో. ఏపీ విద్యార్థులకు ప్రయోజనం కోసమా, ప్రైవేట్ కాలేజీల లబ్ధి కోసమా? సో చూడాలి మళ్ళీ. రాష్ట్రంలో మొత్తం MBBS సీట్లు 8715, ప్రభుత్వ కాలేజీ సీట్లు 4011. కన్వీనర్ కోట 3448, నేషనల్ ఫుల్ సీట్లు 617, ప్రైవేట్ కాలేజీలో MBBS సీటు 4600, కన్వీనర్ కోట సీట్లు 2300. ఏం చెప్తాం, తప్పది. రాష్ట్రంలో లాఠీ పోలీసింగ్ అంటూ ఒక వార్త ప్రసరించారు నిన్న. అంటే షాద్ నగర్లో దళిత మహిళపై జరిగిన ఘటనపై నిన్న సప్తా ఇందరెడ్డి, దాని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా వెళ్ళడం జరిగింది. చూశారు కానీ ఆవిడ చాలా, నిన్న ఇంటర్వ్యూస్లో కూడా చూశాను నేను, ఆవిడ ఒకటే చెప్తుంది ఏంటంటే, మేము పక్కకు పని చేసుకునే వాళ్ళమండి, పక్కకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాపై కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు, తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్ పోలీసుని తీసుకెళ్ళారు, పోలీసుని తీసుకెళ్ళిన తర్వాత మా ఆయనను కొడుతున్నారు. సార్ ఎందుకు కొడుతున్నారు, మీరు ఎందుకు నెక్కారు మా ఆయనకు ఎక్కిస్తున్నారు అని నేను అడుగుతున్నాను. అడుగుతుంటే నన్ను ఈడ్చి కొట్టారు, కొట్టిన తర్వాత మా ఆయనను కొడుతుంటే మళ్ళీ నేను అడ్డం వెళ్ళాను, అడ్డం వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కూడా తీసుకుని అంటారని అప్పుడు నాకు నన్ను వివస్త్ర చేసి నాకు నెక్కరు ఎక్కించి నన్ను చిక్కబాదారు అని చెప్పారు. అది చెప్పడంలో నేను చెప్ప అసలు కెమెరా ముందు చెప్పదలుచుకోలేదు. ఆవిడ చెప్తూ ఉంటే నాకు కన్నీళ్ళు తిరిగాయి. నిజంగానే ఒక మహిళనే కాదు, 3rd డిగ్రీ అనే వాడే వాడద్దు, 3rd డిగ్రీ అనే మా ఎక్కడ కూడా చేయకూడదు పోలీస్ స్టేషన్లో. సో అటువంటిది ఇక్కడ చేశారు. ఇప్పుడు ఏదో నామం రూపంగా వాళ్ళపై కంటిన్యూడ్ చర్యలుగా తీసుకున్నారు. కాకపోతే చూడాలి మళ్ళీ ఎట్లా అవుతుంది, ఏంటి కేసు, ఎంత ముందుకు వెళ్తుంది అనేది కూడా. ఎందుకంటే ప్రజా సంఘాలు కూడా ఏమంటారు మద్దతు ఇస్తున్నాయి, ప్రజా సంఘాలు కూడా ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. సో చూడాలి వాళ్ళ పైన వేటు పడుతుందా లేదా. హత్యలు, లైంగిక దాడులు తప్ప భద్రత లేదు సత్తా ఇందరెడ్డి, షాద్ నగర్ దవాఖానలో దళిత మహిళను పరామర్శ, పోలీసులు విధుల నుంచి తొలగించాలని డిమాండ్, బాధిత మహిళకు లక్ష సహాయం, రొమ్ముపై తంతారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. సార్ మళ్ళా మీరు కూడా అప్పుడు పోలీసులో ఉండే కదా, మీకు మీ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. చూడాలి మన ఎట్లుంటుంది అని, సార్ పైన కూడా చాలా రోజు చెప్పుకోవాలి మనం. ఏంటంటే ప్రతి పేపర్లో కామన్ అయిపోయింది, బాలికను నిర్బంధించి లైంగిక దాడి. అసలు అర్థం కావట్లేదు, గత ప్రభుత్వంలో ఇట్లాంటి లైంగిక దాడులు అరకొర జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఓ తెగ అధ్యయసింది. కానీ ఇదే కాంగ్రెస్ ఈరోజు అధికారం, మళ్ళీ దాన్ని అరికట్టే ప్రయత్నం చేయొచ్చు కదా, పోలీసులకు దిశానిర్దేశం చేయొచ్చు కదా.
నిజంగా చెప్తున్నాను, మన తెలంగాణ క్రైమ్ తెలంగాణగా మారింది. దాళ్ళు, హత్యలు, మిస్సింగ్ కేసులు, ప్రాస్టిట్యూషన్, ఇట్లాంటి పోలీస్ లాటింగ్, ఇవి చాలా జరుగుతున్నాయి తెలంగాణలో లాస్ట్ 3 నెలలు. చూడండి మళ్ళీ ఏం జరుగుతుంది ఏంటన్నది.